फ्रेंड्स वेलकम टू अवर चैनल डिस्ट्रिक्ट जज का स्वच्छंद पदवी विरामण चेसी रेंडु तेलुगु राष्ट्रालो हाईकोर्ट लो मरियु सुप्रीम कोर्ट लो सीनियर एडवोकेट का पंचेस्तुना नेरल मल्याद्रि गारु मनतो पाटु उन्नारु। नमस्ते सर। नमस्कार अम्मा। साधारणंगा इप्पुडुन्न सोसाइटीलो डाइवोर्स केसेस चाला एक्कुवैपोयायि अंटे भार्याभर्तलु डाइवोर्स तीसुकोकुंडा कूडा वेरे लिविंग रिलेशनशिप्स लो उंडी మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఆర్ సంథింగ్ వైఫ్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి చాలా కేసెస్ మనం చూస్తున్నాం. అయితే సాధారణంగా పెళ్ళి అయినా ఎన్ని సంవత్సరాలకి డైవర్స్ తీసుకోవచ్చు అదొకటి, అండ్ ఇంకోటి దీని గురించి అసలు లీగల్గా మనం ఏం చెప్పచ్చు ఇట్లాంటి రిలేషన్స్ గురించి. ఇది ప్రస్తుతం జరుగుతున్న బర్నింగ్ సమస్య. ఇది మామూలుగా ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే పూర్తి స్వాతంత్రం అతనికి ఉంటుంది. అయితే అతను ఏ మతానికి సంబంధించాడు ఆ మతానికి సంబంధించి కొన్ని చట్టాలు ఉంటాయి. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి కూడా చట్టాలు ఉంటాయి. మనం ఈరోజు హిందూ మతానికి సంబంధించి రిస్ట్రిక్ట్ చేసుకుందాం, లేకపోతే చాలా చెప్పాల్సి వస్తుంది. హిందూ మతంలో పెళ్లి చేసుకోవాలంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు కావాలంటే ఒక ఏజ్ లిమిట్ ఉంది, 18 ఇయర్స్ 21 ఇయర్స్ అది ఉండాలి. సప్పిండాస్ అయి ఉండకూడదు. కష్టం ఏదైనా ఉంటే ఆ కష్టం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఇంకోటి పిల్లలు పుట్టించలేనటువంటి పరిస్థితి కనుక ఆరోగ్యరీత్యా ఉంటే వాడు కూడా ఎలిజిబుల్ కాదు ఫర్ మ్యారేజ్. ఓకే. మెంటల్ డిజార్డర్ వల్ల ఆ ప్రక్రియ చేయలేని పరిస్థితి ఉన్నా కూడా వాడు ఎలిజిబుల్ కాదు ఫర్ మ్యారేజ్. అంటే ఫ్రీ కన్సెంట్ తోటి పెళ్ళిళ్ళు జరగాలి. ఎక్కువగా మనం ఏం చూస్తుంటామంటే పెద్దలు ఏదో ఒక చూపించి ఈ అమ్మాయి బాగుంది మన ఇంటికి సరిపోద్దని అబ్బాయికి చెప్పటం, అమ్మాయికి చూడరా వాళ్ళకి ఆస్తి ఉందని చెప్పి అమ్మాయికి చెప్పటం, ఇద్దరు సంబంధం లేని కుటుంబీకులు వచ్చి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు దాకా ఎన్నో ఆశలు ఉంటాయి, ఇలా ఉండాలి నా భర్తని, ఇలా ఉండాలి నా భార్య అనుకొని పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. ఇక జరిగిన తర్వాత ఒకరి గురించి ఒకరికి పూర్తి వివరాలు తెలియటం మొదలు పెడతాయి అన్నమాట. ఏ స్థాయికి వస్తాయంటే వాళ్ళు రాజకీయ శత్రువుల కంటే ఎక్కువగా కొట్లాడే పరిస్థితి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ముందు పెద్దలందరూ కలిసి ఇన్వాల్వ్ అయ్యి కొంచెం వాళ్ళ మధ్యలో అమికబుల్ సెటిల్మెంట్ చేయడానికి చూస్తారు, లేదా పరిస్థితుల కారణంగా వాళ్ళల్లో మార్పు తెచ్చుకోవడం ఏదో జరిగిపోతుంటాయి. అలా కాని పక్షంలో ఇంకా కోర్టుకు రావటం, విడాకులు తీసుకోవటం. ఎలిజిబిలిటీ మనం చూసాం కదా, విడాకులకి ఏముంది, ఎవరైనా ఎలిజిబులే విడాకులు అడిగేదానికి. ఓకే. కానీ మనకుండే రెండు సిస్టమ్స్ మళ్ళీ ఇవన్నీ మీరు నేర్చుకొని ప్రయోగాలు చేయద్దు. మనకుండే రెండు సిస్టమ్స్, ఒకటి ఫాల్ట్ థీరీ, రెండోది అమికబుల్ సెటిల్మెంట్, ఓకే, మ్యూచువల్ కన్సెంట్ అంటారు. ఫాల్ట్ థీరీలో విడాకులు కావాలంటే ఒక స్పౌజ్, ఎవరైతే విడాకులు కావాలని అడుగుతారో రెండో స్పౌజ్ యొక్క తప్పు చూపించాలి. ఓకే. ఆ తప్పులు ఏంటి చెప్తాను. ఓకే. రెండోది బ్రేక్ డౌన్ థీరీ అంటారు, మ్యూచువల్ కన్సెంట్ దాన్ని బ్రేక్ డౌన్ థీరీ అంటారు. బ్రేక్ డౌన్ థీరీ అంటే పెళ్లి చేసుకునేది ఆనందంగా హ్యాపీగా ఉండటానికే కదా, ఇద్దరిలో ఏ తప్పు లేదు కానీ వాళ్ళ పెళ్లి సుఖవంతం కాదు, పిల్లలు పుట్టకపోవడం ఏ కారణం ఎవరికి తప్పు లేకపోయినా కానీ ఆ సుఖం అనేది లేదు, అసలు మ్యాచ్ కాలేదు ఇద్దరికి. అప్పుడు ఇద్దరు అంగీకారంతో రెండేళ్ళు, పెళ్ళైన రెండేళ్ల తర్వాత మ్యూచువల్ కన్సెంట్ అనే పిటిషన్ పెట్టుకొని సెక్షన్ 13B ఏదో ఉంది దాని కింద ఇద్దరు వచ్చి అప్లికేషన్ పెడితే వాళ్ళిద్దరిని వెరిఫై చేసి అడుగుతారు నెంబర్ వేసిన తర్వాత, ఎందుకు మీరు విడాకులు తీసుకుంటున్నారు, ఏ ఆయన కలిసి ఉండదు కానీ ఎక్కువ మన న్యాయ వ్యవస్థ కాపురాలు కలిసి ఉండేదానికే ప్రయత్నం చేస్తుంది. విడిపోవాలని ఎవరు కోరుకోరు. పెళ్లి చేసేటప్పుడు పెళ్లి పెద్దలు కానీ పురోహితుడు కానీ వచ్చిన వాళ్ళు కానీ అందరూ దీవిచ్చేది మీరు చక్కగా హాయిగా కలకాలం బాగుండాలని చెప్పి దీవిస్తారు. కానీ పరిస్థితులు అలా వచ్చినప్పుడు విడాకులు తీసుకోవడం తప్ప గమ్యం లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో తప్పు లేకపోయినా కానీ ఈ బ్రేక్ డౌన్ థీరీలో అంటే హ్యాపీనెస్ పొందలేకపోయే పరిస్థితి ఉంది కాబట్టి కోర్టుకు వచ్చినప్పుడు కూడా కోర్టు ఒక ఎఫర్ట్స్ పెడుతుంది, ఇద్దరిని కూర్చోబెట్టడం, మాట్లాడటం, అడ్వకేట్ల సహాయం కూడా తీసుకొని, లేకపోతే కన్సీలియేటర్స్ అని ఉంటారు
వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా సైకాలజిస్ట్ పిలిపించి వాళ్ళని పిలిపించి వీళ్ళని పిలిపించి అనేక విధాలుగా అన్ని ప్రయత్నాలు చేసి కలపడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేసినా కుదరనప్పుడు ఒక 6 నెలలు గమనిస్తారు. సరే అయ్యా మీరు ఇప్పుడు వద్దంటున్నారు కదా, చూద్దాం ఒక 6 నెలలు ఆగండి. అత్యవసర పరిస్థితి అయితే ఆ 6 నెలలు కూడా సస్పెండ్ చేస్తారు, లేదంటే 6 నెలలు వ్యవధి ఇచ్చి 6 నెలల తర్వాత మళ్ళీ ఇద్దరిని పిలిపించి మళ్ళీ అన్ని ఎఫర్ట్స్ పెట్టడం అన్నీ చేసి అయినా కూడా మాకు వద్దండి అంటే అప్పుడు డిగ్రీ ఆఫ్ డైవర్స్ అని ఇద్దరికి డైవర్స్ ఇస్తారు. ఇది ఒకటి బ్రేక్ డౌన్ తీరు, అంటే ఇద్దరు అంగీకారంతో వచ్చి తీసుకునే తీర్పు. ఇంకోటి ఫాల్ట్ థీరీ. ఈ ఫాల్ట్ థీరీలో ముఖ్యమైన తప్పులు చెప్తాను, చాలా తప్పులు ఉన్నాయి. అంటే భార్య చేయకూడదు, భర్త చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఆ తప్పుల్లో ఒకరు ఎవరైతే డైవర్స్ కావాలని వస్తారో వాళ్ళు ఏ తప్పును చూపించాలి. ఒక తప్పు బైగమి, అంటే వేరే వ్యక్తితోటి సంబంధం పెట్టుకోవటం, అది భార్య కావచ్చు భర్త కావచ్చు. ఒకటి. రెండోది 2 సంవత్సరాల నుండి సపరేట్గా ఉంటాం, ఇంటెన్షన్ కూడా ఇంకా నా భర్తతో కలవకూడదు లేకపోతే నా భార్యతో కలవకూడదని ఇద్దరు సపరేట్గా ఉంటాం. మూడోది కమ్యూనికబుల్ డిసీజెస్ రావటం, ఒకరి నుంచి ఒకరికి డిసీజ్ వచ్చాయి, కొన్ని అట్లాంటి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. ఆ గ్రౌండ్స్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు వచ్చి నాకు విడాకులు కావాలి, ఈ తప్పు ఆ ఫాల్ట్ని ప్రూవ్ చేయాలి. ఈ ప్రూవ్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులో చాలా టైం పట్టిపోతుంది, కేసులు ఎక్కువైపోయినాయి కాబట్టి. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే విడాకులు తీసుకోకుండానే వెళ్ళి ఇతరులతోటి సంబంధం పెట్టుకొని చాలా సందర్భాల్లో పోలీసు వాళ్ళు కూడా చూస్తున్నారు, అధికారులు కూడా చూస్తున్నారు, పట్టుకుంటున్నారు. ఆ లాడ్జీలో అని ఇక్కడని ఇక్కడని ఈ ప్రేమ వ్యవహారాలన్నీ పట్టుకొని ఆల్రెడీ పెళ్ళయింది తప్పు చేస్తున్నారు. దీని మీద ఈ మధ్య అలహాబాద్ హైకోర్టుకి ఒక అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయి వాదన ఏంటంటే నాకు ఇంకా విడాకులు తీసుకోలేదు కానీ నాకు నచ్చిన అబ్బాయితో నేను సహజీవనం చేస్తున్నాను, వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి, నన్ను మా పాత భర్త ఆయన కుటుంబీకులు వాళ్ళందరూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు నేను సహజీవనం చేస్తుంటే అని అంటే కోర్టు అది తప్పు, నువ్వు సహజీవనం చేయటం తప్పు, నీకు మేము ఆమోద ముద్ర వేయం, నీ విడాకులు తీసుకున్న తర్వాతనే నీ లైఫ్ నువ్వు డిలీట్ చేసుకోవచ్చు, నిన్ను ఒకవేళ వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఏదన్నా ఇబ్బందులు పెడుతుంటే దానికి తగ్గట్టుగా నువ్వు చర్యలు తీసుకో, కానీ కోర్టుకు వచ్చి నాకు సహాయం చేయండి నేను ఎవరితో అంటే వాళ్ళతో కాపురం ఉంటానంటే పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చేంత వరకు అటువంటివి చేయడానికి లేదని చెప్పి ఆ అమ్మాయి మీద 5,000 రూపాయలు 50,000 రూపాయలు జరిమానా కూడా వేసి ఇట్లా వివాహం అనంతరము విడాకులు తీసుకున్న తర్వాతనే వేరే వ్యక్తితోటి సంబంధాలు పెట్టుకోవాలి అని చెప్పి తీర్పు ఇవ్వటం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.